వార్తాలోకంకి స్వాగతం ఈనాటి ముఖ్య అంశాలు పశ్చిమాన పెనుముప్పు గుజరాత్లో ఉప్పెన వచ్చే ప్రమాదం కోవాక్సిన్ మరో ఘనత టూ డీజీ ఔషధం విడుదల నేడే షుగర్ నియంత్రణలో ఉంటే ఫంగస్ రాదు కోవిడ్ మరణాలు ఇంకా ఎక్కువేనట గ్రామీణ గిరిజన ప్రాంతాలపై దృష్టి సారించాలి మూత్రపిండాల్లో రాళ్లు ఉంటే తినకూడనివి ఏవి ఈరోజు వార్తల్ని చూద్దాం పశ్చిమాన పెనుముప్పు గుజరాత్లో ఉప్పని వచ్చే ప్రమాదం అటువైపు వెళ్తున్న తౌక్టే మహారాష్ట్రలోనూ భారీ వర్షాలు కేరళను ముంచెత్తిన సముద్రం గోవాలో బీభత్సం విద్యుత్తు సరఫరాకు అంతరాయం మొత్తం ఆరుగురు మృతి అరేబియా తీరం అతలాకుతలం దేశ పశ్చిమ తీరం ప్రకృతి వైపరీత్యం సుడిలో చిక్కుకుంది కేరళ కర్ణాటక గోవా తీర ప్రాంతాలను తుడిచిపెట్టి ఆరుగురు ప్రాణాలను హరించిన తౌక్టే తుఫాను ఆదివారం మరింతగా బలపడింది అది అతి తీవ్ర తుఫానుగా మారి గుజరాత్ తీరం వైపు పయనిస్తున్నట్లు వాతావరణ విభాగం ప్రకటించింది ఇది ఉత్తర వాయువ్య దిశగా పయనించి సోమవారం సాయంత్రానికి గుజరాత్ తీరాన్ని తాకనుంది మంగళవారం తెల్లవారుజామున పోర్బందర్ మహువాల మధ్య తీరాన్ని దాటనుందని వెల్లడించింది కోవాక్సిన్ మరో ఘనత భారత్ బ్రిటన్ స్ట్రెయిన్లపై సమర్థంగా పనిచేస్తోంది భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ టీకా భారత్ బ్రిటన్ రకం కరోనా స్టైన్లపై సమర్థంగా పనిచేస్తున్నట్లు తేలింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంయుక్తంగా చేసిన అధ్యయనంలో ఇది వెల్లడైనట్లు భారత్ బయోటెక్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది భారత్లో వెలుగు చూసిన బి వన్ సిక్స్ వన్ సెవెన్ బ్రిటన్ రకం బి వన్ వన్ సెవెన్ స్ట్రెయిన్లను ఈ వ్యాక్సిన్ అంతం చేయగలదని అధ్యయనం స్పష్టం చేసిందని వివరించింది కోవాక్సిన్కు మరోసారి అంతర్జాతీయ గుర్తింపు లభించింది శాస్త్రీయ పరిశోధనల తర్వాత కొత్తగా వెలుగు చూసిన వేరియంట్లపై ఇది సమర్థంగా పనిచేస్తున్నట్లు తేలింది కోవాక్సిన్ ఘనతల్లో ఇది మరొకటని భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకురాలు సుచిత్ర ఎల్లా ట్వీట్ చేశారు టూ డీజీ ఔషధం నేడే కోవిడ్ చికిత్సలో కొత్త మందు ఇది డాక్టర్ జి సతీష్ రెడ్డి కోవిడ్ వైరస్ కట్టడికి ఏడాదిగా శ్రమిస్తున్న రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీవో శుభవార్త తెలిపింది కోవిడ్ చికిత్సలో ఉపయోగించే టూ డీజీ ఔషధాన్ని సోమవారం విడుదల చేయనున్నట్లు ప్రకటించింది తొలి విడతలో టూ డీజీ ఔషధం పదివేల పొట్లాలను అందుబాటులోకి తెస్తున్నట్లు డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి వెల్లడించారు ఇళ్లలో వినియోగించేందుకు వీలుగా చిన్న ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు షుగర్ నియంత్రణలో ఉంటే ఫంగస్ రాదు కరోనా బాధితుల్లో పది నుంచి పదిహేను శాతానికి మించి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉండరు వారిలోనూ వెయ్యిలో ఒకరికి కూడా బ్లాక్ ఫంగస్ రాదు బ్లాక్ ఫంగస్పై భయాందోళన కలిగించేలా వెలువడుతున్న కథనాలు వారిలో ఆందోళన కలిగిస్తున్నాయి స్టెరాయిడ్స్ వాడటం వల్ల మధుమేహం నియంత్రణలోకి రాక ఇబ్బందులు పడుతున్న వారిలో తీవ్ర భయం కలుగుతోంది వాస్తవానికి షుగర్ను నియంత్రణలో ఉంచుకుంటే బ్లాక్ ఫంగస్ గురించి భయపడాల్సిన పనే లేదని వైద్యులు చెబుతున్నారు షుగర్ చెక్ చేసుకోవడానికి ఇంట్లో గ్లూకోమీటర్ ఉంచుకోవడం తప్పనిసరి అని రోజు ఉదయం పరగడుపున షుగర్ చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు ఆ సమయంలో షుగర్ లెవెల్ వన్ ట్వంటీ ఫైవ్ కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి టిఫిన్ తిన్న గంటన తర్వాత చెక్ చేసుకుంటే రెండు వందల యాభై కంటే తక్కువగా ఉండాలంటున్నారు వీలైతే ఒకసారి ల్యాబ్కు వెళ్ళి హెచ్బి సి అంటే మూడు మాసాల సగటును చూపించుకోవాలని గరిష్టంగా ఏడు పాయింట్ రెండు కంటే తక్కువగా ఉంటే ఇబ్బంది లేదని చెబుతున్నారు కరోనా బాధితుల్లో స్టెరాయిడ్స్ వాడిన తర్వాత షుగర్ ఎక్కువ అవుతుందని అప్పుడు మందులతో నియంత్రణలోకి రాదని వైద్యులు పేర్కొంటున్నారు ఇలాంటి వాళ్ళు షుగర్ నియంత్రణలోకి వచ్చే వరకు ఇన్సులిన్ వాడుకోవచ్చని నియంత్రణలోకి వచ్చాకే ఇన్సులిన్ ఆపేసి తిరిగి మందులు వాడొచ్చని స్పష్టం చేస్తున్నారు చాలామంది బరువు పెరుగుతామని ఇతర ఇబ్బందులు వస్తాయని ఇన్సులిన్ వాడకానికి వెనక్కు తగ్గుతున్నారని ఇది సరికాదని చెబుతున్నారు కార్బోహైడ్రేట్స్కు వీరు దూరంగా ఉండాలి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఆహారం షుగర్ స్థాయిలను పెంచుతుంది ఉదాహరణకు బియ్యంతో చేసిన అన్నం ఇడ్లీలు దోశలు పఫ్లు బంగాళదుంప వంటి వాటికి దూరంగా ఉండాలి జొన్న రాగులు కొర్రలు అండుకొర్రలు వంటి వాటితో చేసిన ఆహారం పీచు పదార్థాలు కలిగిన కూరగాయలు అంటే బీరకాయ సొరకాయ చిక్కుడు గోరు చిక్కులు వంటివి అలాగే సిట్రస్ జాతికి చెందిన పైనాపిల్ నిమ్మ వాడవచ్చు జాంబ పండ్లు తినవచ్చు ఇవి తింటే షుగర్ లెవెల్స్ పెరగవు పైగా వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది ఫంగస్ వచ్చే అవకాశమే ఉండదు కోవిడ్ మరణాలు ఇంకా ఎక్కువేనట కోవిడ్ మరణాలను ప్రపంచ దేశాలు తక్కువగా చూపిస్తున్నాయంటోంది యూనివర్సిటీ ఆఫ్ అమెరికాకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ ఇవాల్యుయేషన్ ఇరవై ఒక్క దేశాల కోవిడ్ మరణాలను తక్కువగా చూపిస్తున్నాయని ఆ సంస్థ నివేదిక స్పష్టం చేసింది వాటిలో ప్రధానంగా ఆరు దేశాలు మే మూడు నాటికి వెల్లడించిన కోవిడ్ మరణాలను వివరిస్తూ ఆ దేశాల్లో వాస్తవంగా ఎంతోమంది కోవిడ్తో మరణించి ఉంటారనే అంచనాతో ఓ అధ్యయనాన్ని విడుదల చేసింది ఆరు దేశాల జాబితాలో భారత్తో పాటు రష్యా అమెరికా మెక్సికో బ్రెజిల్ బ్రిటన్ ఉన్నాయి అధికారికంగా వెల్లడిస్తున్న మరణాల సంఖ్య కంటే రష్యాలో ఐదున్నర రెట్లు ఎక్కువ మంది చనిపోయి ఉంటారని నివేదిక పేర్కొంది అలాగే భారత్లో మూడు రెట్లు ఎక్కువ మంది చనిపోయి ఉంటారని నివేదిక అంచనా వేసింది గ్రామీణ గిరిజన ప్రాంతాలపై దృష్టి సారించాలి ముప్పై పడకల కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలి ప్రామాణిక నియమావళిని విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ దేశంలో నగరాలు పెద్ద పట్టణాలను వణికించిన కరోనా మహమ్మారి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలను గిరిజన తండాలను సైతం చుట్టేస్తోంది చిన్న చిన్న పట్టణాల్లో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది పల్లె ప్రజల అవగాహన రాహిత్యం వైరస్ వ్యాప్తికి ఆజ్యం పోస్తోంది సరైన సమయంలో చికిత్స అందక బాధితులు కన్నుముస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు గ్రామాలు చిన్న పట్టణాల్లో మహమ్మారి వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం కొత్త మార్గదర్శకాలు ప్రామాణిక నియమావళిని జారీ చేసింది మూత్రపిండాల్లో రాళ్లు ఉంటే తినకూడనివి ఏవి కొందరికి మూత్రపిండాల్లో మూత్రవాహికల్లో రాళ్లు ఏర్పడతాయి ఈ రాళ్లు కాల్షియం యూరిక్ యాసిడ్ ఫాస్ఫేట్ ఆక్సైడ్కి సంబంధించినవి అవుతాయి చాలామందిలో ఈ రాళ్లు ఏర్పడటానికి స్పష్టమైన కారణం కనబడదు మంచినీళ్ళు చాలా తక్కువ తీసుకోవడం చెమట ఎక్కువ పోయడం హైపర్ పారాథైరాయిడిజం కదలిక లేకుండా బెడ్ మీదే ఉండటం మూత్ర సంబంధిత దీర్ఘవ్యాధులు గౌటు వ్యాధి ఉండటం శరీరంలో రసాయనిక మార్పులు రాళ్లు ఏర్పడటానికి కొన్ని కారణాలుగా భావిస్తారు అలాగే ఆహారంలో కాల్షియం ఆక్సిలైడ్ శాతం ఎక్కువ ఉండటం విటమిన్ ఏ శాతం ఎక్కువ ఉండటం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి కారణం మూత్రపిండాల్లో మూత్రవాహికల్లో మూత్రకోశాల్లో ఏర్పడే రాళ్ళు చిన్నవిగా ఉండవచ్చు లేదా వెలగ పండంత పెద్దవిగా ఉండవచ్చు రాయి ఒకటి కావచ్చు అనేకం కావచ్చు రాయి పెద్దదిగా ఉంటే బాధ ఎక్కువ చిన్నదిగా ఉంటే తక్కువ అనే తేడా ఉండదు చాలా సందర్భాల్లో చిన్న చిన్న రాళ్లే ఎక్కువ బాధ కలిగిస్తాయి పెద్ద పెద్ద రాళ్ళు సైలెంట్గా ఉంటాయి మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడినప్పుడు వాటిని తీసివేసినా మళ్ళీ రావచ్చు అందుకని తగిన జాగ్రత్త తీసుకోవాలి తిరిగి రాళ్లు ఏర్పడకుండా ఆహారంలో నియమాలు పాటించాలి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే వాళ్ళు తాము తీసుకునే ఆహారంలో ఈ క్రింది వాటిని మానివేయడం కానీ తక్కువ తీసుకోవడం కానీ చేయాలి ఉలవచారు పాలాకు బీట్రూట్ బంగాళదుంపలు కర్రపెండలం కంద ములక్కాడ ఉసిరికాయ అరటికాయ కూర బీరకాయ కూర దానిమ్మ బాదం జీడిపప్పు నువ్వులు బాగా తగ్గించాలి మంచినీళ్లు ఎక్కువగా త్రాగాలి ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు మళ్లీ మళ్లీ ఏర్పడవు ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం కేసులు తగ్గుతున్నా ఆగనే మృత్యుఘోష దేశంలో గత ఇరవై నాలుగు గంటల్లో కరోనా కేసులు తగ్గాయి మరణాలు పెరిగాయి మూడు లక్షల పదకొండు వేల నూట డెబ్బై కొత్త కేసులు నమోదయ్యాయి నాలుగు వేల డెబ్బై ఏడు మంది చనిపోయారు రాష్ట్రంలో ప్రతి గంటకు సగటుగా వెయ్యి ఏడు మంది కోవిడ్ బారిన పడుతుండగా నలుగురు ప్రాణాలు కోల్పోతున్నారు ఇరవై నాలుగు గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు వేల నూట డెబ్భై మందికి కరోనా నిర్ధారణ అయింది నూట మంది మరణించారు తెలంగాణలో మూడు వేల ఎనిమిది వందల పదహారు మందికి పాజిటివ్ ఎనభై నాలుగు రోజుల తర్వాతే కోవిషీల్డ్ రెండో డోసు అపాయింట్మెంట్ బుకింగ్ కోవిన్ పోర్టల్లో మార్పులు గాజాలో విధ్వంసం కొనసాగిన ఇజ్రాయిల్ వైమానిక దాడులు మంది మృతి స్పుత్నిక్ వి టీకాలు దేశంలో నేటి నుంచి పంపిణీ వెయ్యి పడకలతో కోవిడ్ ఆసుపత్రి శ్రీకాళహస్తి పరిధిలో తాత్కాలికంగా ఏర్పాటు మరిన్ని వార్తా విశేషాలతో రేపటి వార్తాలో ప్రతిరోజు వార్తా విశేషాల కోసం డాక్టర్ సమరం న్యూస్ ఛానల్ వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్ యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్స్